ప్రైజ్ ద లార్డ్. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 3 విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో 9 జరగబోతుంది. ఆనాడు ఏసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు సర్వసృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది. మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు, రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు. కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి, దైవ దీవెనలు పొందండి. నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నంద్యాల మహాపట్టణానికి డిసెంబర్ 3, 4, 5 ప్రతిరోజు సాయంత్రం 6 జరిగే స్వార్థ మహోత్సవాలకు నేను వస్తున్నాను. యేసుక్రీస్తు నామ ధ్యాన మహోత్సవం, స్వార్థ స్వస్థత మహాసభలు, స్థలం ఎస్పీజీ గ్రౌండ్స్, నంద్యాల. ఈ స్వార్థ స్వస్థత మహాసభలకు అద్భుతాలు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మీ పట్టణంలో కాలు పెట్టబోతున్నారు. కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అనేక దురాత్మ చీకటి శక్తులతో పీడించబడుతున్న వారు తరలిరండి, అద్భుతాలు పొందుకోరండి. వివరములకు పాస్టర్ పాల్ కిషోర్ గారిని సంప్రదించండి. దేవుని యొక్క వాక్యానికి ఒక శక్తి ఉన్నది. ఏంటంటే, దేవుని యొక్క వాక్యం భూమి మీదకి వచ్చినప్పటికీ అది నిష్ఫలముగా తిరిగి వెళ్ళదు. దేవుని వాక్యం భూమి మీదకి వచ్చినప్పుడు అది ప్రజల హృదయాలలో కార్యసిద్ధి కలుగు చేసే కదులుతుంది. హల్లెలూయా. భక్తుడైన దావీదు దేవుని యొక్క సన్నిధానంలో ఆయన దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు. మరి దేవుని యొక్క సన్నిధానంలో అంటున్నాడు, నాకు బాధ కలిగించే వారు అనేకులు ఉన్నారు, శత్రువులు అధికమైపోయి ఉన్నారు. దేవుని పిల్లలారా, శత్రువులు తన చుట్టూ ఉన్నారు. అధిక ఎట్ట చూసినా సరే ఆయనకు నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకని కీర్తన రాస్తున్నాడు, భయంకరమైన పాప స్థితిలో వెళ్ళిపోయింది, భయంకరమైన పాపం దేవునికి విరోధంగా తను చేశాడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తను జరిగించాడు, దేవునికి విరోధమైన పరిస్థితుల్లోనికి తను వెళ్ళినప్పుడు తన పరిస్థితులన్నీ ప్రతికూలంగా, తన పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోయి ఆయన అంటాడు, దేవా ఎంతకాలం నన్ను కరుణింపకుండా ఉంటావు, దేవా ఎంతకాలం నువ్వు నన్ను కరుణింపకుండా ఉంటావు, ఎంతకాలం నేను ఈ బాధను అనుభవించాలి, ఎంతకాలం నేను ఈ శోధను అనుభవించాలి, ఎంతకాలం నేను ఈ వేదన అనుభవించాలి, ఎంతకాలం ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి ప్రభా అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపంతో మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు. ఆయన ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను కరుణించయ్యా, నువ్వు కరుణించకపోతే ఈ పరిస్థితులన్నీ కనికరం నా మీద రాకపోతే, అయ్యా నువ్వే నన్ను కరుణించకపోతే నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతే, నువ్వు నాకు దూరం అయిపోతే, నీ కనికరం నాకు దక్కకపోతే, నీ దయ నాకు దక్కకపోతే, నీ దయ నా మీదకు రాకపోతే ఈ పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టేస్తాయి, ఈ పరిస్థితులు నన్ను సమాధిలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. ఈరోజు నీ పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారిపోయినాయి? ఎందుకు నేను ఈరోజున చల్లా చెదురైపోయినాయి నీ పరిస్థితులు? ఎందుకని ఈరోజున అస్తవ్యస్తంగా మారిపోయినాయి నీ పరిస్థితులు? దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? ఈరోజున కృషించిపోయిన స్థితిలో ఉన్నావేమో, మనకెవరు కనికరం కావాలండి? ఆ కృషించిపోయిన పరిస్థితుల్లో మనకెవరు దయ కావాలండి? దావీదు అంటున్నాడు, నీకు దూరం అయిపోయింది వాస్తవమే, నీకు విరోధంగా నడిచింది నేను వాస్తవమే, నేను వ్యతిరేకంగా చేసిన కార్యాలు చేసింది వాస్తవమే, అందుకే దేవా నా పరిస్థితులన్నీ ప్రతికూలమైంది, అయినా నువ్వు నన్ను కరుణించే దేవుడివి, గట్టిగా చెప్పకూడదు దేవుని భయపడతాను. హల్లెలూయా. కృషించిపోయి ఇలాగైనా నుంచువయ్యా, నువ్వు కరుణిస్తావయ్యా, నీ కనికరం చూపుతావయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మనతో ఆయన మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉండగా
మన హృదయాలను ఆయన తట్టు తిప్పుదామండి. ఆయన ఏమి మాట్లాడతారో ఆయన మాటలకు మనము మన యొక్క చెవుల్ని, మన యొక్క ప్రాణాత్మ దేహాలను మనం అప్పగించుకోగలిగితే ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుని యొక్క మాటలు మన జీవితంలో కార్యసిద్ధి కలుగు చేస్తాయి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యానికి ఒక శక్తి ఉన్నది. ఏంటంటే దేవుని యొక్క వాక్యం భూమి మీదకు వచ్చినప్పుడట అది నిష్ఫలముగా తిరిగి వెళ్ళదు. దేవుని వాక్యం భూమి మీదకు వచ్చినప్పుడు అది ప్రజల హృదయాలలో కార్యసిద్ధి కలుగు చేసే కదులుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరి అందించే వాక్య సందేశం నీ జీవితానికి, నా జీవితానికి మరి ఎంతగానో ఆశీర్వాదకరంగా మరి ఉంటుందని నేను నమ్ముతున్నాను. నమ్మిన వారు బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మరి దేవుని పిల్లలారా, మరి కీర్తనల భాగంలో నుంచి దైవ వాక్యం ఈ రాత్రి సమయంలో మరి పరిశుద్ధాత్మదేవుడు మనకు వివరించబోతున్నారు. ఈ కీర్తనల గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఈ కీర్తనలు మరి అనేక మంది భక్తులు వ్రాయడం జరిగింది. అనేక మంది ఆత్మ దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ ద్వారా ఈ యొక్క కీర్తనలు వ్రాయడం జరిగింది. మరి ఈ కీర్తనలు మనం చూస్తున్నప్పుడు ఈ కీర్తనలు మరి మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నాయి, మనల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ ఉన్నాయి. ఈ కీర్తనలు మరి కొన్ని కొన్ని కీర్తనలు ఎలా ఉన్నాయంటే అది ఒక కొన్ని ప్రార్థనలు, మరి దైవజనులు మరి ప్రవక్తలు చేసిన ప్రార్థనలుగా ఉన్నాయి. కొన్ని కీర్తనలుగా పాడుకునే విధంగా ఉన్నాయి. కొన్ని కీర్తనలు మనం చూసినప్పుడు ఆ కీర్తనలు అంటే మనము ఎలా ప్రార్థన చేస్తే మన అవసరతలు తీర్చబడతాయో మరి ఆ రీతిగా కీర్తనలు ఉన్నాయి. కొన్ని కొన్ని కీర్తనలు మరి పశ్చాత్తాప కీర్తనలుగా ఈ యొక్క దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మరి అన్నిటికంటే విశేషమైన కీర్తనలు ఏంటంటే పశ్చాత్తాపంతో కూడిన కీర్తనలు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపదమా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథంలో భక్తులు చేసిన కొన్ని ప్రార్థనలు ఈ కీర్తనల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ యొక్క అంటే భక్తులు వారి జీవితంలో చేసిన పశ్చాత్తాపపు ప్రార్థనలు ఈ కీర్తనలో లిఖించబడి ఉన్నాయి. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి సమయంలో మరి 6వ కీర్తన భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము మొదటి మరి 2 వచనాలు మనం చదువుకుందామండి. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణింపుము. చూడండి, చాలండి అక్కడ వరకు. ఇక్కడ భక్తుడైన దావీదు ఇది కీర్తన కాదు కానీ ఒక ప్రార్థన ఆయన చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో ఆయన దేవునికి మొర్ర పెట్టుకుంటున్నాడు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ కీర్తనల గ్రంథంలో మరి దావీదు మరి ఎంతో చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క 6వ కీర్తన మనం చదివినప్పుడు తను ఎంత బాధను అనుభవిస్తున్నాడో, ఎంత వేదను అనుభవిస్తున్నాడో, తనకు మరి ఎటువంటి శోధనలో ఉన్నాడో, ఎటువంటి వేదన మధ్య నలిగిపోతున్నాడో, తను ఏ రీతిగా బాధపడుతున్నాడో, ఎంతగా దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప పడుతున్నాడో, అవన్నీ కూడా ఈ కీర్తనలో వ్రాయబడి ఉన్నాయి. ఈ యొక్క ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఈ కీర్తన ఒక పశ్చాత్తాపంతో దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. భక్తుడైన దావీదు దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏంటంటే ఆయన అంటున్నాడు కదా, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను,
నన్ను కరుణించుము అని దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దావీదు జీవితంలో అనేక పోరాటాలు ఎదురైనాయి. దావీదు జీవితంలో అనేక మంది శత్రువులు ఎదురయ్యారు. దావీదు జీవితంలో ఆ కింద లేఖనాలు మనం చూసినట్లయితే ఆయనకంట మరి దేవుని యొక్క సన్నిధానంలో అంటున్నాడు, నాకు బాధ కలిగించే వారు అనేకులు ఉన్నారు. నా చూడు, ఆయన అంటున్నాడు శత్రువులు అధికమైపోయి ఉన్నారంట. ఇప్పుడు దేవుని పిల్లలారా, శత్రువులు తన చుట్టూ ఉన్నారు. అధిక ఎటో చూసినా సరే ఆయనకు నెమ్మది లేని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మరి అనేక రకాల శోధనలు తను ఆవరించి ఉన్నాయి. చాలా బాధపడుతున్నాడు, చాలా వేదనతో ఉన్నాడు. ఆయన అక్కడ రాస్తూ ఆయన అంటాడు, దేవా ఎంతకాలం నన్ను కరుణింపకుండా ఉంటావు, దేవా ఎంతకాలం నువ్వు నన్ను కరుణింపకుండా ఉంటావు, ఎంతకాలం నేను ఈ బాధను అనుభవించాలి, ఎంతకాలం నేను ఈ శోధను అనుభవించాలి, ఎంతకాలం నేను ఈ వేదన అనుభవించాలి, ఎంతకాలం ఈ పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉంటాయి ప్రభా అని దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపంతో మొర్ర పెట్టుకుంటూ ఉన్నాడు. ప్రి దేవుని బిడ్డలారా అని అంటూ ఆయన అంటున్నాడు కదా, రెండో వచనంలో అంటున్నాడు, యెహోవా నేను కృషించి ఉన్నాను. ఏమైపోయాడంట, ఆ శోధనల వలన, ఆ బాధల వలన, తను వెంటాడుతున్న ఆ శత్రువుల వలన, తను వెంటాడుతున్న ఆ యొక్క మరి శ్రమల వలన నేను కృషించిపోయి ఉన్నానయ్యా. చూడండి, ఎందుకని కీర్తన రాస్తున్నాడంటే భయంకరమైన పాప స్థితిలోనికి తను వెళ్ళిపోయినప్పుడు, భయంకరమైన పాపం దేవునికి విరోధంగా తను చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు తను జరిగించినప్పుడు, దేవునికి విరోధమైన పరిస్థితుల్లోనికి తను వెళ్ళినప్పుడు తన పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి. తన పరిస్థితులన్నీ కూడా మరి అస్తవ్యస్తంగా మారిపోయినాయి. తన యొక్క చుట్టూ శత్రువులు అధికమైపోయిన పరిస్థితి కనబడుతుంది. దేవుని బిడ్డలారా, దానిని బట్టి దావీదంట కృషించిపోతున్నాడు. కృషించిపోతున్నానయ్యా నేను అని దావీదు తన బాధను దేవునికి తెలియచేస్తున్నాడు, పశ్చాత్తాప పడుతున్నాడు. కింది బాగలు ఉంటుంది, ప్రతి రాత్రి కూడా ఆయన చూడండి, 5-6 వచనంలో నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలచేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోచున్నది. 7 వచనం, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివిక్కి ఉన్నవి. చూడండి ప్రియ దేవుని బిడ్డారా, తన పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మారిపోయినాయి. ఒకప్పుడు ఎవరూ లేకపోయినా, ఒకప్పుడు ఎవరూ ఆదరించకపోయినా, ఒకప్పుడు అనేక మంది నిందిస్తూ వచ్చినా, ఆ అరణ్యంలో ఎంతో సంతోషంగా ఉండేవాడు, ఎంతో ఆనందంగా ఉండేవాడు దావీదు, ఎంతో ఆనందాన్ని దేవునిలో అనుభవించేవాడు. కానీ ఒకనొక దినాన దేవునికి వ్యతిరేకమైన పని ఎప్పుడైతే చేశాడో, ఎప్పుడైతే దేవునికి విరోధంగా ఆయన నడవడం ప్రారంభించాడో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయడం ప్రారంభించాడో, దేవుని హృదయాన్ని ఎప్పుడైతే గాయపరచడం ప్రారంభించాడో, ప్రతి దేవుని బిడ్డలారా, అటువంటి సమయంలో దేవుని సన్నిధి తన దగ్గరకు రాక, దేవుని మాట తనకు కరువైపోయి, దేవుని ప్రజెన్స్ అనుభవించలేక, దేవుని కార్యాలు తన జీవితంలో జరగక ఆయన అల్లాడిపోతూ ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు నేను కృషించిపోతున్నాను, ప్రతి రాత్రి నాకు నిద్ర లేదయ్యా, ప్రతి రాత్రి నేను ఏడుస్తూనే ఉన్నానయ్యా, ప్రతి రాత్రి నేను కన్నీరు కారుస్తూనే ఉన్నానయ్యా, నా పరుపు తేలిపోతుందయ్యా. దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడుతూ ప్రార్థిస్తున్నాడు. నువ్వు కరుణించకపోతే ఆయన అంటున్నాడు అక్కడ, నువ్వు కరుణించకపోతే, ఈ పరిస్థితులన్నీ కనికరం నా మీద రాకపోతే, అయ్యా నువ్వే నన్ను కరుణించకపోతే నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తమైపోతుంది, నువ్వు నాకు దూరం అయిపోతే, నీ కనికరం నాకు దక్కకపోతే, నీ దయ నాకు దక్కకపోతే, నీ దయ నా మీదకు రాకపోతే, ఈ పరిస్థితులు నన్ను ఇబ్బంది పెట్టేస్తాయి, ఈ పరిస్థితులు నన్ను సమాధిలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. ప్రభువా
ఆయన ఎంత చక్కని ప్రార్థన చేస్తున్నాడంటే, నన్ను కరుణించయ్యా. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దామా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, దేవా ఈ ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో అయ్యా శత్రువు నన్ను తరుముతున్న వేళ, అయ్యా ఇదిగో తండ్రి సమస్యలన్నీ వలయాల వలె నన్ను చుట్టుకున్న వేళ, అవన్నీ నన్ను కృషింప చేస్తున్న వేళ, నాకు నీ కనికరం కావాలి, నీ దయ నాకు కావాలి. అవునండి ప్రి దేవుని పిల్లలారా, ఈరోజున నీ పరిస్థితులు కూడా ప్రతికూలంగా ఉన్నాయా? ఈరోజున నీ పరిస్థితులు కూడా అస్తవ్యస్తంగా మారిపోయినాయా? ఈరోజున నీ యొక్క శరీరం ఉన్న రోగాన్ని బట్టి మానసికంగా కృంగిపోతున్నావా, కృషించిపోతున్నావా? నీకున్న ఆ వేదనలు ఆ శోధనలు ఈరోజు నిన్ను కూడా కృషింపచేస్తున్నాయా? ఈరోజున మానసిక ఒత్తిడి అనుభవిస్తూ వచ్చావా? ఈరోజు నీ పరిస్థితులు ఎందుకు ప్రతికూలంగా మారిపోయినాయి? ఎందుకు నేను ఈరోజున చల్లా చెదిరైపోయినాయి నీ పరిస్థితులు? ఎందుకని ఈరోజున అస్తవ్యస్తంగా మారిపోయినాయి నీ పరిస్థితులు? రే దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? ఈరోజున కృషించిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావేమో. మనకెవరు కనికరం కావాలండి? ఆ కృషించిపోయిన పరిస్థితుల్లో మనకెవరు దయ కావాలండి? మనుషుల దయ నీ పైన వస్తుందా? మనుషుల కనికరం నీ పైన వస్తుందా? దావీదు అంటున్నాడు, నీకు దూరం అయిపోయింది వాస్తవమే, నీకు విరోధంగా నడిచింది నేను వాస్తవమే, నేను వ్యతిరేకంగా చేసిన కార్యాలు చేసింది వాస్తవమే, అందుకే దేవా నా పరిస్థితులన్నీ ప్రతికూలమైపోయినాయి, అయినా నువ్వు నన్ను కరుణించే దేవుడివి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఈ కృషించిపోయి ఇలాగే నన్ను ఉంచువయ్యా, నువ్వు కరుణిస్తావయ్యా, నీ కనికరం చూపుతావయ్యా. అవునండి మన దేవుడు కనికరం చూపే దేవుడు, మన దేవుడు మనల్ని కరుణించే దేవుడు, మన దేవుడు మనల్ని కరుణించే దేవుడు. ఆయన దయ గొప్పది, ఆయన వాత్సల్యం గొప్పది, ఆయన కనికరం గొప్పది, ఆయన కృప గొప్పది. దేవుని బిడ్డలారా, దావీదు అంటున్నాడు, నన్ను ఎవరు కరుణిస్తారు ఈ పరిస్థితిలో, కృషించిపోయిన పరిస్థితిలో, శత్రువులు నన్ను తరుముతున్న పరిస్థితిలో, శత్రువులు నన్ను బాధపరుస్తున్న పరిస్థితిలో, శత్రువులే నన్ను చంపాలనుకుంటున్న పరిస్థితుల్లో నాకెవరు కనికరం వస్తుందయ్యా? ఎవరి దయ నా పైకి వస్తుందయ్యా? ఎవరు నా పరిస్థితులు మార్చగలరయ్యా? ఎవరు ఎస్తమైన అస్తవస్తమైపోయిన పరిస్థితులు ఎవరు చక్కపరచగలరయ్యా? నువ్వే కదా దేవా. అందుకే నేను ఎవరి దగ్గరకు వెళ్ళి ఎవరు కరుణో, ఎవరు దయో, ఏ మనుషుల దయో, ఎవరు కనికరమో నేను కోరుకోవట్లేదు, కానీ నన్ను కరుణించు దేవా అని దేవునికి మొర్ర పెడుతున్నాడండి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు మన యొక్క జీవిత పరిస్థితుల్లో, మన యొక్క వ్యక్తిగత విషయాలలో దేవునికి దూరం అయిపోయిన వేళ, దేవుణ్ణి మరిచిపోయిన వేళ, దేవుని సన్నిధిని మనం దూరం వదులుకొని వెళ్ళిపోయిన వేళ, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న ఆ పరిస్థితుల్లో మన పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారిపోతాయి. ఎంతో నెమ్మదిగా బ్రతికిన మనము, ఎంతో సంతోషంగా జీవించిన మనము, ఎంతో ఆరోగ్యవంతులంగా బ్రతికిన మనము, ప్రతి దేవుని బిడ్డలారా, ఒక పోరాటాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఎటు చూసిన సమస్య నీకు కనిపిస్తూ ఉంటుంది, ఎటు చూసిన శోధనే కనిపిస్తూ ఉంటుంది, ఎటు చూసిన నీకు వేదనే కనిపిస్తూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం, నేను పాపం చేశాను కనుక, నేను వ్యతిరేకంగా నడిచాను కనుక, ఈ శోధన దేవా నువ్వు నా జీవితంలోకి అనుమతించావు కనుక నేను శత్రువులు నా పైకి పంపించావు, ఆయన ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ వేదన నేను అనుభవించలేకపోతున్నాను అని మనం బాధపడుతూ ఉంటాం. మనం అనుకుంటాం ఆయనకి నన్ను కరుణించడేమోనని, ఆయన మనకు కృప చూపడనేమోనని, ఆయన దయ మన పైకి రాదేమోనని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దావీదు చూడండి, దావీదు ఆ పాపంలోనే బ్రతకడానికి ఇష్టపడలా, ఆ శ్రమలోనే ఉండడానికి ఇష్టపడట్లా, ఆ వేదనలోనే ఉండడానికి ఇష్టపడట్లా. ఇంత శ్రమ నా వలనే వచ్చింది, కానీ ప్రభువా ఈ శత్రువులు కాడి విరిగిపోవాలంటే, ఈ బాధ వేదన తొలగిపోవాలంటే, నా ఎముకలు
బలహీనతల్లో నుంచి బయటకు రావాలంటే దేవా నీ కరుణ నాకు కావాలి, నన్ను కటాక్షించయ్యా, నా కరుణ నీ కరుణ నా పైన చూపించయ్యా, నీ కనికరం నా పైన చూపించయ్యా, నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి ప్రభువా అంటూ ఎంతకాలం మౌనంగా ఉంటావు, ఎంతకాలం కరుణించకుండా ఉంటావు? నువ్వు కనికరించకపోతే నేను సమాధిలోకి వెళ్ళిపోతా, నువ్వు కనికరించకపోతే నా జీవితం ముగింపులోకి వెళ్ళిపోద్ది, నేను నువ్వు కనికరించకపోతే శత్రుల చేతిలో నేను బలైపోతా, కనుక దేవా నన్ను కనికరించు అని దేవుని పాద సన్నిధిలో మొర్ర పెట్టుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, దేవుని కనికరం గొప్పది. ఆయన మనల్ని కనికరించే దేవుడు, మనల్ని త్రోసివేసే దేవుడు కానే కాదు. ఈరోజున మన జీవితంలో వస్తున్న శ్రమలు, మన జీవితంలో వస్తున్న శోధనలు, మన జీవితంలో వస్తున్న ఆటుపోటులు, మన జీవితంలో వస్తున్న ఇక్కట్లు, మన జీవితంలో వస్తున్న అనారోగ్యాలు, మన జీవితంలో వస్తున్న నిందలు, మన జీవితంలో వస్తున్న పోరాటాలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి మనము చేసుకున్న క్రియలను బట్టి, మనము చేసుకున్న స్వయంగా చేసుకున్న అపరాధాలను బట్టి కొన్ని మన జీవితంలో వెంటాడుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేసుకున్న పొరపాటును బట్టి శోధన అనుభవిస్తూ ఉంటాం. కానీ అంత మాత్రాన దేవుడు మనల్ని విడిచిపెట్టాడని కాదు, దేవుడు మనల్ని త్రోసివేశాడని కాదు, దేవుడు మనల్ని నెట్టివేశాడని కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని కనికరిస్తాడని, ఆయన మనల్ని కనికరించే దేవుడని, ఆయన మనల్ని కృప చూపే దేవుడని, ఆయన మనల్ని నెట్టివేసే దేవుడు కాదని మనము ఆయన కనికరాన్ని ఎరిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కనికరించి నీ పరిస్థితులు మారుస్తాడు, ఆయన కనికరించి నీ బాధను వింటాడు, ఆయన నిన్ను కనికరించి నీ ప్రార్థన వింటాడు అని నువ్వు తెలుసుకోవలసిన వ్యక్తివై ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డ చూడండి, ఆయన ఏ మనిషిని ఆశ్రయించకుండా, ఎవరి కనికరాన్ని కోరుకునకుండా దేవుని పాదాలు పట్టుకొని కన్నీటితో పశ్చాత్తాపంతో నాకు నీ కనికరం కావాలయ్యా, నీ దయ నాకు కావాలయ్యా అని ఆయన మూలుగులతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితులు కూడా ఎంతగానో తారుమారైపోయి ఉండొచ్చు, ఎంతగానో అస్తవ్యస్తంగా మారిపోయి ఉండొచ్చు, కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని పాదాల దగ్గరకు చేరి ఆయన సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసి పశ్చాత్తాపంతో దావీదు వలె అయ్యా నన్ను కనికరించు అని నువ్వు అడగగలిగితే నీ దేవుడు నిన్ను కనికరించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం మనకు దొరుకుతుందండి, ఆయన కృప మనకు దొరుకుతుందండి, ఆయన దయ మనపైన కుమ్మరిస్తాడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధానంలో మనమందరం కూడా ప్రార్థన చేసే వ్యక్తులంగా ఉండాలి. దావీదు శోధనలు ఎదురవుతున్నప్పుడు, దావీదు చుట్టూ శత్రువులు ఎదురవుతున్నప్పుడు, దావీదు ప్రాణాన్ని తీయాలని శత్రువులు మరి చుట్టూ తరుముతూ ఉన్న వేళ ఆయన దేవుని సన్నిధానంలోకి వెళ్ళి ఆయన మొర్ర పెడుతున్నారు, అయ్యా నేను పాపం చేసింది వాస్తవమే, కానీ నీ కనికరం నాకు కావాలి, నీ కృప నాకు కావాలి, నీ కనికరమే లేకపోతే దేవా ఈ శత్రువులు నన్ను చంపేస్తారు, ఈ శత్రువులు నన్ను నాశనపరుస్తారయ్యా అని దేవుని కనికరాన్ని కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవునండి, మన దేవుడు కఠినుడు కాదు, మన దేవుడు క్రూరుడు కాదు. మనం చేసిన పొరపాటును బట్టి, మనం చేసిన ఆ యొక్క దోషాన్ని బట్టి మనల్ని కరుణించకుండా ఉండే దేవుడు కాదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని పాదాల దగ్గరికి వచ్చి నువ్వు చేసిన ప్రతి పొరపాటును దేవుని సన్నిధానంలో ఒప్పుకొని కరుణించు ప్రభు అని నువ్వు దేవుణ్ణి వేడుకోగలిగితే నీ దేవుడు నేను కరుణించే గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కరుణిస్తే చాలు, ఆయన కనికరం నీ పైన చూపిస్తే చాలు, అస్తవ్యస్తమైపోయిన నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని అయిపరుద్దాం. హల్లెలూయా. ఏ వ్యాధి అయినా, ఏ శోధన అయినా, ఏ రుగ్మత అయినా, ఏ బలహీనత అయినా, ఏ యొక్క శోధన అయినా కానీ నువ్వు దేవుని సన్నిధానంలోకి వచ్చి నీ ప్రతి పాపాన్ని దేవుని సన్నిధానంలో ఒప్పుకొని కన్నీళ్లతో పశ్చాత్తాపడి దేవుని కనికరాన్ని నువ్వు కోరుకోగలిగితే ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి, ఆయన వాత్సల్యత, ఆయన కృప నీపై ఆయన కుమ్మరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. నీ పరిస్థితులన్నీ చక్కపరిచే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఆయన కనికరిస్తాడా, ఆయన కృప చూపుతాడా, ఆయన దయ చూపుతాడా అని మనము దేవుని సన్నిధానంలో అనుకుంటూ చాలామంది దేవునికి దూరంగానే బ్రతుకుతున్నారు. ఎంతోమంది దేవునికి ఇంకా మరి దూరంగానే బ్రతుకుతూ ఉన్నారు. కానీ
ఈ రాత్రి ప్రియ దైవజనమా, దేవునికి దూరంగా బ్రతికి అదే శోధనలో, అదే వేదనలో, అదే బాధల్లో, అదే రుగ్మతల్లో నలిగిపోతూ ఎంతోమంది జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కానీ ఈ రాత్రి దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మదేవుడు నీతో మాట్లాడుతున్నారు. నువ్వు కృశించిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు నలిగిపోవడం దేవుని చిత్తం కాదు, నువ్వు బాధల్లో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు వేదనలో ఉండడం దేవుని చిత్తం కాదు, నువ్వు రుగ్మతల్లో కొట్టుమిట్టడం దేవుని చిత్తం కాదు, నువ్వు సమస్యల వలయంలో చిక్కుకొని నశించిపోవడం దేవుని చిత్తం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే నువ్వేం చేయాలంటే దేవుని కనికరం పొందుకోవడానికి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడి ప్రార్థించే గొప్ప అనుభవంలోనికి నువ్వు రావాల్సిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. అలా గనుక దేవుని కనికరం కోరుకోగలిగితే ఆయన కనికరం నీ పైన కుమ్మరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనికరిస్తాడా అండి? దేవుడు కృప చూపుతాడా అండి అనంటే ఖచ్చితంగా కనికరిస్తాడు. ఆయన కనికరం మనపైన ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనికరం మనపైన కుమ్మరించి ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడై ఉన్నాడు. చూడండి, ఎంతోమంది దేవుని కనికరం కోరుకొని అయ్యా మమ్మల్ని కనికరించు, కరుణించు అని దేవుని సన్నిధానంలో ప్రాధేయపడినప్పుడు ఆయన కరుణ, ఆయన దయ, ఆయన జాలి మరి దేవాది దేవుడు వారి జీవితాలకు అనుగ్రహించాడు కదా అండి. చూడండి, దావీదు అడిగినప్పుడు దావీదుకు ఆయన కరుణ చూపించాడు, ఆయన కనికరాన్ని చూపించాడు దావీదుకు. దావీదు పరిస్థితులన్నీ చక్కపరిచేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 9వ వచనం అంటున్నాడు, యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. చూడండి, నా శత్రువులు అందరూ సిగ్గుపడి బహుగా అదరుచున్నారు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మహిమపరచుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కనికరం, దేవుని కరుణ దావీదు మీదకి వచ్చిందంటారా రాలేదంటారా చెప్పండి? దేవుని కనికరం దావీదు మీదకి వచ్చిందా రాలేదా? వచ్చింది. పాపం చేశాడు కదా, దేవుని దావీదును వదిలేయలేదు. దావీదు పశ్చాత్తాపంతో అడుగుతున్నాడా, నువ్వు కాకపోతే నన్ను ఎవరు కరుణిస్తారు? నువ్వు కాకపోతే నన్ను ఎవరు చేర్చుకోగలుగుతారు? నువ్వు కాకపోతే నాకెవరు సహాయం చేస్తారు? దేవా, నువ్వు కఠినుడు కాదని నాకు తెలుసు, నువ్వు దయగలిగిన వాడువని నాకు తెలుసు. నీ సన్నిధికి వచ్చి దేవా, నా ప్రతి పాపాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను. ఇదిగో చూడు, నా పరుపు తేలిపోతుంది నా కన్నీళ్లతో. రాత్రి జాములు యందు నేను కన్నీరు గారుస్తున్నాను, పశ్చాత్తాపడుతున్నాను. యెషయా, నువ్వు నన్ను కరుణించు అన్నప్పుడు దేవుడు అంట దావీదు ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. హల్లెలూయా. నా విన్నపమును ఆలకించి ఉన్నాడని దావీదు సెలవిస్తున్నాడు. నా శత్రులందరూ కూడా బహుగా అదరుచున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరుద. హల్లెలూయా. చూడండి, కింద వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు ఎప్పుడైతే దేవుణ్ణి కనికరించమని కోరుకున్నాడో, దేవుని కరుణను కోరుకున్నాడో, దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయడం ప్రారంభించాడో, దేవుని కనికరం దావీదుకు మీద రాగానే చూడండి శత్రువులందరూ కూడా అంట వెనక్కి వెళ్ళిపోతున్నారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. ఏ శత్రువు తనకు నిద్ర లేకుండా చేశాడో, ఏ శత్రువు తనను బాధపరుస్తూ వచ్చాడో, ఏ శత్రువు తనను కృషింప చేసి ఉన్నాడో, ఏ శత్రువు తను తన జీవితంలో నెమ్మది లేకుండా చేశాడో, ఆ శత్రువు ఇప్పుడు ఏమైపోతున్నాడంట, వెనక్కు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని అంటే కరుణ కలిగిన యేసు, మరి కరుణ కలిగిన కృప కలిగిన దేవాది దేవుడు దావీదు పక్షమై నిలిచి ఉన్నాడు. దావీదు పక్షాన దిగి ఉన్నాడు, దావీదు పక్షాన లేచి ఉన్నాడు. దావీదును కనికరించి, దావీదుకు కృప చూపి, దావీదు మీద దయ కుమ్మరించి, ఆయన రోష పౌరుషం కలిగిన దేవుడు గనుక దావీదు పక్షాన లేచినప్పుడు చూడండి శత్రువులంట సిగ్గుపడి, ఎవరు సిగ్గుపడుతున్నారు? శత్రువులు సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికంగా సిగ్గుపడి వెనుకకు వెళ్ళిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి ప్రియ దేవుని బిడ్డలారా. ఎప్పుడు అంటే పశ్చాత్తాప ప్రార్థనలో ఎంత గొప్ప కృప ఉంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. రిపెంటెన్స్ ప్రేయర్,
నువ్వు ఎప్పుడైతే రిపెంట్ అయ్యి దేవుని సన్నిధానంలో నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపపడి దేవుని కనికరాన్ని కోరుకుంటావో, దేవుని కరుణించమని వేడుకుంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని కనికరాన్ని కోరుకుంటావో అప్పుడే నీ దేవుడు నీ పక్షాన దిగడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు నిన్ను కృషింపజేసిన శత్రువు, అప్పటి వరకు నిన్ను బాధ పెట్టిన అప్పు, అప్పటి వరకు నిన్ను నిద్ర లేకుండా చేసిన అనారోగ్యం, ఇదిగో నిన్ను ఇంతలో పాలు చేసిన ఆ యొక్క శోధన, ఆ వేదన అంతా కూడా ఏమవుతుందంటే ఆకస్మికంగా అంట. ఎలా అంట నానా? ఆకస్మికంగా ఎలా అంట? సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర కూడా రావడానికి ధైర్యం లేదు వాటికి, నిన్ను ముట్టుకోవడానికి కూడా ధైర్యం లేదు అపవాదికి. అయ్యే శత్రువైనా సరే నిన్ను ముట్టుకోవడానికి వాడికి అధికారం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప ప్రార్థన దేవుని సన్నిధానంలో చేస్తావో, నువ్వు చేసిన ప్రతి పాపపు క్రియను బట్టి, నువ్వు చేసిన దేవునికి వ్యతిరేకంగా నడిచిన ప్రతి నడకను బట్టి, ప్రభా ఈ శోధన వచ్చింది, ఈ వేదన వచ్చింది, అందుకే ప్రభా నన్ను క్షమించు, ఇదిగో నా వలనే, నా క్రియల వలనే శత్రువులు ఇలా లేచి ఉన్నారు ప్రభా, అయ్యా ఇదిగో నన్ను క్షమించి నన్ను కన్నికరించు కృప చూపు అని అనగానే నీ యొక్క శత్రువులంతా ఏమైపోతారంట? సిగ్గుపడి వెనక్కి వెళ్ళిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, సిగ్గుపడి వెనక్కి మళ్ళుకుంటారు. శత్రువులు అంటే చూడండి, శత్రువులు సిగ్గుపడి బాహుగా అదురుతారు. అప్పటి వరకు దావీదును చంపాలని చూశారు, దావీదు ప్రాణాన్ని తీయాలని చూశారు, దావీదు ఎక్కడ ఎప్పుడు దొరుకుతాడా నాశనం చేద్దామని చూశారు. ఎప్పటి వరకు? దావీదు కన్నీటితో ప్రార్థన చేయనంత వరకు, దావీదు పశ్చాత్తాప పడనంత వరకు, దావీదు దేవుని తట్టు తిరగనంత వరకు, దావీదు దేవుని వైపు మళ్ళుకొనంత వరకు, దావీదు దేవుని యొక్క మరి దేవుని యొక్క సన్నిధానంలో రానంత వరకు శత్రువులు దావీదు ప్రాణాన్ని తీయాలని చూశారు, శత్రువులు దావీదును మట్టు కరిపించాలని చూశారు, శత్రువులు నెమ్మది లేకుండా చేశారు. కానీ దావీదు ఎప్పుడైతే పశ్చాత్తాపంతో దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని దేవుని కనికరాన్ని కోరుకున్నారో, దావీదును దేవుడు కనికరించాడండి. దావీదును దేవుడు కరుణించి మరి దావీదు పక్షమై నిలిచి శత్రువుల్ని వెనక్కి మళ్ళ చేశాడంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని అయిపోరుగా. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఏ సమస్య, ఏ శత్రువు నిన్ను కృషింపజేస్తున్నాడు, ఏ అప్పు వల్ల నువ్వు కృషించిపోతున్నావు, ఏ అనారోగ్య సమస్య నిన్ను కృషింపజేస్తుంది, ఏ యొక్క పాపపు క్రియ నిన్ను కృషింపజేస్తుంది, ఏది దేవునికి వ్యతిరేకంగా నడిచిన ఏ క్రియ ఈరోజు నిన్ను కృషి కురుంగుదల్లోకి తీసుకుని వెళ్ళిపోయింది, ఏ యొక్క పాపం నిన్ను నిద్ర లేకుండా చేస్తుంది, ఏ యొక్క అప్పు అనారోగ్యం వేదన రోగం శత్రువుగా మారి నీకు నిద్ర లేకుండా చేస్తున్నాయి, నువ్వు కూడా కృషించిపోతున్నావా, నెమ్మది లేకుండా ఉన్నావా, మనశ్శాంతి లేకుండా ఉన్నావా, దిక్కు తోచక బ్రతుకుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి సహాయం నీ దగ్గరకు రాకుండా రావట్లేదని బాధపడుతున్నావా? ఈ సమస్యల వలయంలో చిక్కుకొని శత్రులు అనునిత్యము బాధ పెడుతూ ఉంటే బయటకు రాలేక, ఎటు వెళ్ళలేక, నిద్రపోలేక ఎంతగానో అస్తవ్యస్తమైపోతుంది నీ పరిస్థితి, దిక్కు తోచట్లేదా, నీ పరిస్థితుల్లోంచి బయటకు ఎలా రావాలో అర్థం కావట్లేదా? ఒకప్పుడు మంచిగా ఉన్నాను, ఎందుకు ఇలా పరిస్థితులు మారిపోయినాయి అనుకుని బాధపడుతున్నావా? ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాను నానా. దావీదు పరిస్థితులు కూడా అంతే. అరణ్యంలో ఉన్నా సంతోషంగానే ఉన్నాడు, అరణ్యంలో గొర్రెల మధ్యలో ఉన్నా హ్యాపీగా ఉన్నాడు, సంతోషంతో కీర్తనలు పాడాడు, సంతోషంగా దేవుని గణపరిచాడు. ఎవరిని తను పలకరించేవారు లేకపోయినా, ఎవరు ఆదరించేవారు లేకపోయినా, ఎవరు హక్కును చేర్చుకునేవారు లేకపోయినా ఆనందాన్ని అనుభవించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అరణ్యంలో ఎంతో సంతోషాన్ని అనుభవించాడు. అటువంటి దావీదు ఎప్పుడైతే పాపం చేశాడో తన మనస్సులో నెమ్మదిని కోల్పోయాడో, శాంతిని కోల్పోయాడో. ప్రియ దేవుని బిడ్డలారా, నిద్ర లేని రాత్రులు గడిపాడో, దేవుని స్వరాన్ని వినలేకపోయాడో, దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోయాడో. అందుకే శత్రువులు ముక్కుముడగా ఆయన మీదకు దండెత్తారు. తన జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ వచ్చారు. అరణ్యంలో సింహాల మధ్యన గడిపాడు దావీదు, అరణ్యంలో ఎలుగుబంటుల మధ్య గడిపాడు దావీదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా సింహానికి భయపడలా, ఎప్పుడు ఎలుగుబంటులకు భయపడలా,
ప్రి దేవుని పిల్లలారా, ఎందుకని అంటే దేవుడు తనతో ఉన్నాడు కనుకే. ప్రి దేవుని పిల్లలారా, ఎందుకని అంటే దేవుని సన్నిధి తనతో ఉన్నది కనుకే. శత్రువు అయినా చూడు, సింహానికి భయపడలా. సింహమే తన యొక్క బంధలో గొర్రెను తీసుకుని వెళ్తుంటే పరిగెట్టుకుని వెళ్ళి సింహాన్నే చీల్చేశాడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగుబంటి బట్టి వచ్చి ఆ యొక్క గొర్రె పిల్లని పట్టుకొని వెళ్తుండే ఎలుగుబంటినే చీల్చేశాడు దావీదు. దేనికి భయపడలేదు, దేనికి కూడా తలంచలేదు. ప్రి దేవుని బిడ్డలారా, ఎంతో నెమ్మదిగా బ్రతికాడు అరణ్యంలో ఉన్నా, ఎంతో సంతోషాన్ని అనుభవించాడు అరణ్యంలో ఉన్నా. ప్రి దేవుని బిడ్డలారా, కారణం ఏంటంటే దేవుని దయలో బ్రతికాడు అంతకాలం, దేవుని కృపలో నిలబడ్డాడు అంతకాలం, దేవుని కనికరం ఆయనకి ఎప్పుడు తన మీద ఉన్నది. ప్రి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి తనతో ఉంది. కానీ ఎప్పుడైతే దేవునికి దూరమై దేవునికి వ్యతిరేకమైన పని చేశాడో మనసులో నెమ్మది లేకుండా అయిపోయింది. మనుషులు శత్రువులుగా మారిపోయాడు. సింహానికే భయపడిన వాడు మనుషులకు భయపడుతున్నాడు. సింహమే ఎలుగుబంటలే తన చుట్టూ ఆవరించి ఉన్నా వాటికి భయపడకుండా ఎప్పుడు దాక్కోలేదు దావీదు. కానీ మనుషులను చూసి దాక్కోవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ప్రి దేవుని బిడ్డలారా, హృదయం అంత కలవరం అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఎందుకయ్యా నేను ఇలాయిపోయా, ఏంటయ్యా నా జీవితం అని అనుకున్నాడు. దేవుడు తనతో మాట్లాడినప్పుడు సరి చేసుకున్నాడు. తన బ్రతుకును దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నాడు. దేవుని కనికరాన్ని అడుగుతున్నాడు. ఎంతకాలం కరుణించకుండా ఉండవు, ఎంతకాలం నాలో పాపాన్ని చూస్తావు, ఎంతకాలం నాలో నీకు వ్యతిరేకమైన మనసును చూస్తావు. అది నేను తీసేసుకున్నానయ్యా, అది నేను నాలోంచి తొలగించుకున్నానయ్యా. దేవా, నాకొద్దు ఈ లోకం, మీ పాపం నాకు నువ్వు కావాలి, నీ కరుణ కావాలి. నాకు అర్థమైంది ఒకటే, నీ కరుణ లేకుండా నేను బ్రతకలేనని, నీ దయ లేకుండా నేను జీవించలేనని. ఈ ఆస్తి కాదు, అంతస్తు కాదు, హోదా కాదు, ఈ రాజరికం కాదు ప్రభా, ఈ యొక్క సైన్యం కాదు నాయన, ఇది ఏది ఉన్నా నీ కరుణ నాకు లేకపోతే నేను బ్రతకలేనని నాకు అర్థమైంది. కనుక ప్రభా, నీ కరుణ నాకు కావాలి గనుక నన్ను కరుణించు ప్రభా, పాపినైనా నన్ను క్షమించు అని దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపపడి దేవుని కనికరాన్ని కోరుకున్నప్పుడు దేవుని సన్నిధి దావీదు దగ్గరకు రావడం జరిగింది. శత్రులందరూ కూడా అంట సిగ్గుపడి పారిపోతున్నారు, సిగ్గుపడి మళ్ళుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. శత్రు శేషమంతా కూడా లయపరచబడింది. ప్రి దేవుని బిడ్డలారా, దావీదును చంపాలని చూసిన శత్రువుల్ని దేవుడే నిర్మూలన చేసేసాడు. గట్టిగా చెప్పలు కొట్టి దేవుని మైపరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే 23 కీర్తనలో రాయబడిన మాట, నా శత్రువులు ఎదుట నీవు నాకు విందును సిద్ధపరచదవు. గట్టిగా చెప్పలు కొడితే దేవుని మేము పరుద్దావా. హల్లెలూయా. ఎప్పుడది, ఎప్పుడది? పశ్చాత్తాపపడి ప్రార్థన చేసుకున్న తర్వాత దావీదు కంట దేవుడు శత్రువులు ఎదుట విందును సిద్ధపరిచేశాడండి. ప్రియ దైవ జనమా, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా పాపంలో నువ్వు బ్రతుకుతున్నావా? లోకంలోనే జీవిస్తున్నావా? ఇంకా దేవునికి వ్యతిరేకమైన కార్యాలే జరిగిస్తూ ఉన్నావా? దేవునికి విరోధంగా నడిచి ఈ రోజున శాపాన్ని తెచ్చిపెట్టుకున్నావా? ఈ రోజున అనేక సమస్యల వలయంలో చిక్కుకున్నావా? అనేక రకాల శోధనలు ఈ రోజు నిన్ను అలుముకున్నాయా? దేవునికి వ్యతిరేకంగా నడవడాన్ని బట్టి మనశ్శాంతిగా ఉండేదేని దానివి, మనస్సు ఎంతో సంతోషంగా ఉండే వ్యక్తివి, ఎంతో ఆనందాన్ని అనుభవించే వ్యక్తివి, ఎంతో సమృద్ధిని అనుభవించే వ్యక్తివి. ఈ రోజున అన్నిటికీ దూరం అయిపోయి ఈ రోజున నీ లోపలే లోపలే కృషించిపోతున్నావా? ఎందుకని? ఈ రోజున అప్పులు పాలైపోయావు, ఈ రోజున అనారోగ్యాలు పాలైపోయావు, ఈ రోజున శాపగ్రస్తమైన జీవితం అయిపోయింది, ఈ రోజున నెమ్మది లేని పరిస్థితులు అయిపోయినాయి. ఒకవైపు శ్రమ, ఒకవైపు శోధన, ఒకవైపు దుఃఖం, ఒకవైపు అనారోగ్యం. ఈ రోజున శత్రువులుగా ముక్కుముడిగా నీ మీద దాడి చేస్తూ ఉంటే ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఈ రోజు నువ్వు ఉన్నావేమో, ఈ రోజు నువ్వు కూడా నీ లోపల కృషించిపోతున్నావేమో, నెమ్మది లేకుండా ఉన్నావేమో. ప్రి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజైనా నువ్వు దేవుని వైపు తిరగగలిగితే, ఈ రోజైనా దేవుని కనికరంను కోరుకోగలిగి ఆయన నన్ను త్రోసివేయని దేవుడు, ఆయన నన్ను చేర్చుకునే దేవుడు అని నీ ప్రతి పాపపు స్థితిని దావీదు వలె దేవుని సన్నిధానంలో నువ్వు అడగగలిగితే, ఒప్పుకోగలిగితే,
ఆయనను కనికరించి ఏ శత్రువు అయితే నిన్ను వెంటాడుతున్నాడో, ఏ శత్రువు అయితే నిన్ను నిర్మూలన చేయలేని ప్రయత్నం చేస్తున్నాడో, ఆ శత్రువుని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు కదా, వెనక్కి పంపించేస్తాడంట. హల్లెలూయా. ఎట్లా అంటే ఒక్క దిక్కును వాడు బయలుదేరొస్తే ఏడు దిక్కులు గుండా పారిపోబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే దేవుడు నీ పక్షమై రాబోతున్నాడు, ఆయన నిన్ను కరుణించబోతున్నాడు, ఆయన నీ పైన కృప చూపబోతున్నాడు, ఆయన దయని పైన చూపించబోతున్నాడు. నీ పాపాలను బట్టి శిక్షించే దేవుడు కానే కాదు, నీ యొక్క నువ్వు చేసిన వ్యతిరేకమైన కార్యాలను బట్టి నిన్ను ద్వేషించే దేవుడు కానే కాదు. నువ్వు ఆయన దగ్గరకు వచ్చి నువ్వు పశ్చాత్తాప పడితే ఈ రాత్రి దేవుడు చెబుతున్నాడు నీకు, ఆయన కనికరాన్ని నీకు చూపిస్తానని. హల్లెలూయా. నువ్వు కూడా అడగాలి దేవుని సన్నిధానంలో, ఆయన కఠినుడు కాదని నువ్వు తెలుసుకోవాలి, ఆయన కరుణ కలిగిన దేవుడని నిన్ను కరుణిస్తాడని నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఆయన సన్నిధానంలో మోకరిల్లే, పశ్చాత్తాపంతో నువ్వు అడగగలిగితే చాలు, ఆయన నీ శత్రువుని ఆయన నిర్మూలపరిచేస్తాడు. హల్లెలూయా. అస్తవ్యస్తమైన నీ పరిస్థితులన్నీ అనుకూలంగా మారిపోతాయి, నీకున్న వేదన శోధన అంతా కూడా తొలగిపోతుంది, నీ అప్పులు కాడి విరిగిపోతాయి, నీ అనారోగ్య సమస్య నుంచి దేవుడు నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఆయన ఎవరంట, కరుణించే దేవుడు అని నువ్వు తెలుసుకోవాలి. హల్లెలూయా. చాలామంది మొన్నొక ఒక కుమారుడు నేను అడిగితే, నానా చర్చికి రావట్లేదు ఏంటి అని అడిగితే, ఆయన అంటున్నాడు, నేను దేవునికి దూరం అయిపోయాను మమ్మీ, నేను దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నాను మమ్మీ, అందుకనే నేను మందిరంలోకి రాలేకపోతున్నాను, దేవుని సన్నిధానికి నేను రాలేకపోతున్నాను అని ఆ కుమారుడు చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, అంటే అర్థం ఏంటి, దేవుణ్ణి కఠినుడు అందుకే శిక్షిస్తాడు, మరి నేను ఇలా దేవునికి విరోధంగా ఉన్నాను కనుక ఆయన నన్ను కనికరించడు అని కుమారుడు అనుకుంటున్నాడు. నేను చెప్పాను ఏంటంటే, నానా నువ్వు దేవునికి దూరం అయిపోయి ఉండడం కాదు, దేవుని సన్నిధానానికి వచ్చి నువ్వు పశ్చాత్తాపడి నీ ప్రతి పాపమును గూర్చి దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలిగితే ఆయన కనికరాన్ని పొందుకోగలుగుతావు, ఆయన నిన్ను కనికరిస్తాడు, ఆయన కృప చూపిస్తాడు. సాతానుడు చెబుతాడు కదా, సాతానుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు ఏంటంటే, నువ్వు పాపం చేసావు కనుక అందుకే ఈ శోధన వచ్చింది, ఈ వేదన వచ్చింది, దేవుడు నీకు దగ్గర లేడు, దేవుడు నీకు సహాయం చేయడు అని సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా నువ్వు పాపివు కదా, నువ్వు మందిరానికి ఎందుకు వెళ్ళాలి, నువ్వు పాపివు కదా, నువ్వెందుకు ప్రార్థన చేయాలి, దేవునికి వ్యతిరేకంగా నడిచావు కదా, ఎందుకు నువ్వు ఆరాధన చేయాలి అని సాతానుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దైవజనమ, కానీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు, ఏ దేవాది దేవుని సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపడి నీ ప్రతి పాపాన్ని ఒప్పుకోగలిగితే ఆయన నిన్ను కనికరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కృప చూపే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన కనికర పూర్ణుడండి. చాలామంది దేవునికి అలా దూరం అయిపోతూ ఉన్నారు, ఆయన కనికరాన్ని మరి తెలుసుకోకుండా ఆయన కృపకు దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారు. అదే పాపంలో బ్రతుకుతున్నారు, అదే లోకంలో జీవిస్తున్నారు, అదే శత్రువుల మధ్య జీవిస్తూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ దావీదు అలా ఉండడానికి ఇష్టపడలేదు, దేవుని కనికరాన్ని కోరుకున్నాడు. దావీదు యొక్క కన్నీటి ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన కనికరాన్ని చూపి తన పరిస్థితులన్నీ కూడా ఏవైతే శత్రువులుగా ఉన్నాయో ఆ పరిస్థితులన్నీ అనుకూలంగా దేవాది దేవుడు మార్చివేస్తున్నాడు, ప్రతి శత్రు కాడిని నిర్మూలన చేశాడు. అదే దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు, అదే దేవుడు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఆయన నేను కనికరిస్తానని, కరుణ కలిగిన దేవుణ్ణని ఈ రాత్రి మాట్లాడుతున్నాడు కదా. దేవుని సన్నిధానానికి ఇద్దరు వచ్చారంట, దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నారు. ఒక సుంకరి, ఒక పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, ఇదిగో ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే, అయ్యా నేను పాపిని, ఆకాశం వైపు కన్నులెత్తి చూచడం కూడా నాకు అర్హత లేదు. లూకా 18వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది ఆ మాటలు, నేను ఆకాశం వైపు కూడా కన్నులెత్తి చూడడానికి అర్హత లేని వాడినయ్యా, అయ్యా యోగ్యత లేని వ్యక్తినయ్యా, నీ మందిరంలో కూడా అడుగు పెట్టే అర్హత నాకు లేదయ్యా, నన్ను కనికరించు, నన్ను కరుణించు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడండి ఆ సుంకరి. పరిసయుడు ప్రార్థన చేస్తున్నాడయ్యా, ఇదిగో నాయనా ఇటువంటి వ్యక్తి నేను కానే కాదు, జారునైనా కాదు, చోరునైనా కాదు, పాపినైనా కాదు, నేను నాయన వారానికి 2-3 సార్లు నేను ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నానయ్యా, అయ్యా ఇదిగో నా ప్రార్థన అంగీకరించి అన్నప్పుడు దేవుడు కనికరం
మరి ఆ యొక్క పరిసయుడి మీదకి రాలేదు. కానీ ఎవరైతే నేను పాపినయ్యా, నేను యోగ్యుణ్ణి కాదయ్యా, నీ పేరెత్తడానికి కూడా నీ సరిపోని వ్యక్తినయ్యా, నీ మందిరంలో పరిశుద్ధ స్థలంలో కూడా అడుగు పెట్టడానికి ఆయన సరిపోయిన వ్యక్తిని కాదయ్యా, నన్ను కనికరించు, కృప చూపాననగానే దేవాది దేవుని యొక్క సన్నిధానంలో మరి ఆ బిడ్డ చేసిన కన్నీటి ప్రార్థన దేవుని పాద సన్నిధికి వెళ్ళింది. ఆయనంట కనికరించి ఆయనంట నీతిమంతుడుగా మార్చేశాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనను దేవాది దేవుడు నీతిమంతుడుగా మార్చాడు. ఆయన పశ్చాత్తాప ప్రార్థన కాని ఆయన దేవుని సన్నిధానంలో ఆ సుంకరి చేసిన ప్రార్థన, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన దేవుని కనికరాన్ని తీసుకొని వచ్చి ఆయనను నీతిమంతుడుగా మార్చేసింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని పాపులుగా ఉండాలని కోరుకోవట్లేదు, ఆయన మనల్ని నీతిమంతులుగా మార్చాలని ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తున్నాడు. నువ్వు చేయవలసింది ఏంటయ్యానంటే దేవుని సన్నిధానంలో వచ్చి పశ్చాత్తాపడి ఆయన కనికరం కోరుకోవాలి. ఆయన నిన్న ఏం చేస్తాడండి, ఆయన కనికరించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కృప చూపే నాథుడై ఉన్నాడు. ఆయన కనికరాన్ని చూపిస్తాడు. ప్రియ దైవజనమా, నిన్ను త్రోసివేయడు, పాపినయ్యా, నేను దౌర్భాగ్యునయ్యా, ఎందుకు పనికిరాని వ్యక్తినయ్యని ఆయన సన్నిధానంలో మొర్ర పెట్టుకుంటే ఉంటే ఆ సుంకర్ని త్రోసివేశాడా, సుంకర్నితో మరి తోళ్ళనాడా దేవుడా, దేవాది దేవుడు ఆయన చేర్చుకున్నాడు. ఈ రాత్రి దేవుని కనికరం నీ మీద కూడా రావాలి. ఆయన సన్నిధానంలో నువ్వు దూరంగా బ్రతకడానికి వీల్లేదు, ఆయన సన్నిధానికి నువ్వు దగ్గర అవ్వాలి, ఆయన కనికరం పొందుకోవాలి. ఆయన కనికరం నీ మీదకి వస్తే నీ ప్రతి పరిస్థితులు మారతాయి, నీలో ఉన్న అపవిత్రత పోతుంది. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాప పడతావో, మరి యోహాను పత్రికలో రాయబడి ఉంది, నీ ప్రతి పాపాలంట యేసయ్య రక్తం కడుగుతుంది, నేను పరిశుద్ధులుగా, నేను పవిత్రులుగా ఆయన మార్చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన కనికరం ఏం చేస్తుంది అంటే నేను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మారుస్తుంది. హల్లెలూయా. దేవుని కనికరం ప్రి దేవుని బిడ్డలారా, దావీదు మీదకి వచ్చినప్పుడు శత్రువులు వెనక్కి మళ్ళీపోయారు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మైపరుద్దామా. రెండవదిగా దేవుని కనికరం సుంకర మీదకి వస్తే పాపి నీతిమంతుడుగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని యొక్క కనికరం, మరి మనం ప్రార్థించి కన్నీటితో అడిగినప్పుడు దేవుని కనికరం మన మీదకి వచ్చినప్పుడు ఏం జరిగిద్దాయి అంటే, మరి మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంది, ఆయన ఒక ఆయన మరి దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఎరుకో పట్టణం మార్గం గుండా వెళుతున్నప్పుడు ఒక గుడ్డి భిక్షగాడు అడుగుతున్నాడు, ఏమనంటే దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కనికరించయ్యా, నన్ను కరుణించయ్యా అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియ దైవజనమా, చూడండి, కన్నీటితో దేవునికి మొర్ర పెడుతూ ఏం కావాలని కోరుకుంటున్నాడు, ఎవరిని కరుణించమని కోరుకుంటున్నాడు, దేవా యేసు నన్ను కరుణించు. ఎందుకని కరుణించమని కోరుకుంటున్నాడు, మనుషుల కనికరాన్ని కోరుకోలేదు, మనుషుల్ని కరుణించమని అడగట్లేదు. బహుజన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతోమంది ఆ మార్గం గుండా ప్రతిరోజు నడుస్తూ ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఎంతోమంది రాజకీయ నాయకులు వెళ్ళారు ఆ మార్గం గుండా, ఎంతోమంది గొప్పవారు వెళ్ళారు ఆ మార్గం గుండా, ఎంతోమంది ధనాలు ఆస్తులు ఉన్న గొప్పవారు వెళ్ళి ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఎందరో వెళ్ళారు. కానీ ఆ యొక్క మరి ఆ గ్రుడ్డివాడు, ఆ గ్రుడ్డి భిక్షవాడు ఏ రోజు కూడా ఏ మనుషుని కూడా కనికరించు ప్రభువా, నన్ను కరుణించండి అని ఏ మనుషుని అడగలేదు. కానీ ఆ మార్గం గుండా యేసు వెళ్తున్నాడని తెలుసుకొని ఆయన బిగ్గరగా ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు, నన్ను కరుణించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఎంతోమంది తనను ఆటంకపరిచారు, ఎంతోమంది గేలి చేశారు, ఎంతోమంది అవమానపరిచారు, ఎంతోమంది తనను అణిచివేయాలని చూశారు. అయినా కూడా తన కేక ఆపలేదండి ఆయన. ఎందుకనంటే దేవుడు మాత్రమే కనుకరిస్తారని తెలుసుకున్నాడు, దేవుడు మాత్రమే కరుణించి తన పరిస్థితులన్నీ మారుస్తాడని తెలుసుకుని దేవుని కనికరం కోసమే మొర్ర పెడుతున్నాడు. యేసు అంటే రక్షకుడా, దావీదు కుమారుడా, అయ్యా నన్ను కరుణించు, నన్ను కరుణించు అని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు మన దేవుడు కనికర పూర్ణుడు గనుక, యేసయ్య కఠినుడు కాదు గనుక యేసయ్య అంట నిలిచిపోయాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపరుద్దాం. హల్లెలూయా. బిగ్గరగా ఆయన కేకలు వేస్తున్నప్పుడు, బిగ్గరగా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు, కేకలనగా ప్రార్థనే,
ప్రార్థన చేస్తున్నాడు. ఎవరికి? దేవునికే మొర్ర పెడుతున్నాడు, యేసయ్యకే మొర్ర పెడుతున్నాడు. ఎందుకనంటే ఆయనలోనే కరుణ ఉందని, ఆయనే దయామయుడని, ఆయనే కరుణిస్తాడని, ఆయనే తన చీకటి జీవితాన్ని వెలుగులోకి నడిపిస్తాడని తెలుసుకున్నాడు కనుక ఆయన దేవుని పాదాల దగ్గర మరి దేవుని ప్రాధేయపడుతూ ఉన్నాడు. ఏమనంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అనగానే ఆయన కనికర పూరుడు గనుక దేవుడు కరుణించి చూడు ఆయన అంటున్నాడు, నా దగ్గరికి తీసుకురండి వ్యక్తిని అంటున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని వైపరుదా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అవును మన దేవుడు కరుణించే దేవుడు. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఆయన ప్రేమను, ఆయనలో ఏముందో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎంత కరుణమయుడో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఎంత దయామయుడో తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రుడ్డివాడుగా అందరూ తన చూశారు, ఎవరు తన మాట పట్టించుకోలేదు, తన స్వరాన్ని ఆలకించిన వారు లేరు, తన పట్టించుకున్న వ్యక్తులు లేరు, తన ఆదుకున్న వ్యక్తులు ఎవరు లేరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఆయన చేసిన ప్రార్థన, ఆయన అడిగిన విధానం, నన్ను కరుణించు ప్రభు అని అనగానే ఏ మనుషుని కనికరం తన మీదకు రాలేదు, కానీ దేవుని కనికరం ఆ యొక్క వ్యక్తి మీదకి వచ్చింది. గట్టిగా చెప్పలు కూడా దేవుని అయిపోతాం. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, పుట్టుక నుంచి గుడ్డివాడంట. ఎప్పుడండి? ఎప్పుడండి నాన్న? పుట్టుక నుంచి గుడ్డివాడు. అవును కదా. కొంతమంది చెప్తారు ఏమనంటే, నేను పుట్టిన దగ్గర నుంచి ఇదే శోధన అండి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇదే బాధలండి, నేను పుట్టిన దగ్గర నుంచి ఇదే వేదనలండి, ఎందుకో ఏంటో నా జీవితం ఇలా అయిపోతుందండి, నా నేను పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, పెద్ద వ్యక్తిని అయ్యాను, నాకు మ్యారేజ్ అయ్యింది, మరి ఉద్యోగం వచ్చింది, అన్నీ వచ్చినాయి, అయినా కూడా ఇదే శోధన, ఇదే బాధ, ఇదే వేదన పుట్టుక నుండి. ప్రియ దేవుని బిడ్డలారా, అవును నువ్వు పుట్టిన దగ్గర నుంచి శోధన అనుభవిస్తున్నావా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి వేదనలు అనుభవిస్తున్నావా? పుట్టిన దగ్గర నుంచి నీ పరిస్థితులు అలాగే ఉన్నాయా? ప్రియ దేవుని బిడ్డలారా, చూడు ఆ వ్యక్తి జీవితం కూడా అంతే ఉంది. పుట్టిన దగ్గర నుంచి గుడ్డివాడుగా బ్రతుకుతున్నాడు, పుట్టిన దగ్గర నుంచి అదే జీవితంలో ఉన్నాడు, పుట్టిన దగ్గర నుంచి అదే పరిస్థితుల్లో ఉన్నాడు, పుట్టిన దగ్గర నుంచి అదే అడుక్కునే జీవితం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, రోడ్డు ప్రక్కనే జీవితం, ఆయన జీవితంలో ఏమాత్రం మార్పు రాలేదు, కానీ ఆయన దేవుని కనికరం కోసం వెయిట్ చేస్తున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరదామా. హల్లెలూయా. మనుషుల కనికరం కాదు, మనుషుల దయ కాదు, మనుషుల కృప కాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కనికరం కోసం ఆయన వెయిట్ చేస్తున్నాడు. అందుకనే ఆయన ఏ మార్గం గుండా ఎవరు వెళుతున్నారనగా, యేసు అని ఎప్పుడైతే చెప్పాడో ఆ యొక్క వ్యక్తి అంతమంది వెళుతున్నా ఎవరిని అడగట్లేదు, కానీ యేసునే పిలుస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడని యేసు, నన్ను కరుణించయ్యని దేవునికి మొర్ర పెడుతున్నాడు. ఎందుకనంటే పుట్టిన దగ్గర నుంచి ఉన్న శోధనలో నుంచి, పుట్టిన దగ్గర నుంచి అనుభవిస్తున్న వేదనలో నుంచి, ఈ భూమి మీద జన్మించిన ఆ యొక్క ఆ రోజు నుంచి అనుభవిస్తున్న ఆ యొక్క శాపపు కాడి నుంచి ఆయన కనికరించి కృప చూపి ఆ కాడిని విర్రగొట్టి తన జీవితంలో వెలుగును ఉదయింపజేయగలిగిన దేవుడని ఆ యొక్క గుడ్డివాడు తెలుసుకున్నాడు. కనుకే దేవుణ్ణే ఆయన కరుణించమని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో కేకలు వేసి ఉన్నాడో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిలిచి ఆయన అంటున్నాడు, ఏమి కావాలి నీకు, ఎందుకు నన్ను పిలుస్తున్నావు, ఎందుకయ్యానంటే నాకు నాకు ఆ గుడ్డివాడు చెబుతున్నాడు, నాకు నీ కరుణ కావాలయ్యా. గట్టిగా చెప్పలేదు దేవుని మహిమపరదాం. అవును నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి, నువ్వు నన్ను కరుణించు ప్రభువా. ఎందుకనంటే పుట్టిన దగ్గర నుంచి ఇదే పరిస్థితులు, ఇదే చీకటి జీవితం, ఇదే అంధకారమైన బ్రతుకు, ఇదే నైనా అందరి చేత అవమానపరచబడుతున్న జీవితం. ప్రభా ఇది కాదయ్యా, నాకు ఒకటే ఆశ ఉంది, ఏంటంటే నేనేదో ఈ లోకాలను అనుభవించాలని కాదు, ఈ లోకంలో ఆనందించాలని కాదు, ఈ లోకంలో సంతోషించాలని కాదు, కానీ ప్రభా నాకు ఒక ఆశ ఉంది, తీరుస్తావా అయ్యా, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తావా అని అంటే, ఖచ్చితంగా నేను కనికరించి నీకు నీకున్న కోరికను నీ ఆశను తీరుస్తానంటే, ఆ దేవుడు మరి దేవుడు మాట్లాడగానే ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నాకు నిన్ను చూసే కన్నులు కావాలని అడుగుతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుడు వైపారు. హల్లెలూయా. ఈ చీకటి బ్రతకొద్దు, ఈ అంధకార బ్రతకొద్దు, ఈ లోకపు బ్రతకొద్దు, ఈ పాపపు బ్రతకొద్దు, నాయనా ఇదిగో వెలుగు అయినా, ఈ లోకానికి వెలుగు అయినా, ఈ లోకానికి రక్షకుడు అయినా, నిన్ను నేను చూడాలనుకుంటున్నా, నా నేత్రాలు తిరువయ్యానన్నప్పుడు దేవాది దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచునని దేవా యేసయ్య మాట్లాడగానే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కనికరం తన మీదకి రాగానే ఏం జరిగింది ఆయనంటే, పుట్టుక నుంచి చూడని వ్యక్తి ఆ రోజున కళ్ళు తెరవబడినాయి. గట్టిగా చెప్పండి కూడా దేవుని మహిమపరచు. ఎవరిని చూస్తున్నాడు? కళ్ళు తెరవగానే ఎవరు కనిపిస్తున్నారు? అవ్వా ఎంత గట్టిగా గట్టిగా చెప్పట్లేదు దేవుని స్తుతిందామా.
డాక్టర్ గారు కంటి ఆపరేషన్ చేసినప్పుడు మన కళ్ళకు గనక ఎవరైనా కళ్ళు పోయినప్పుడు, కళ్ళు కొత్త కళ్ళు కళ్ళు సర్జరీ జరిగినప్పుడు కళ్ళు గంతలు కట్టి నీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరో చెప్పు, ఓపెన్ చేస్తున్నావు ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేస్తున్నావు, నువ్వు ప్రేమించే వ్యక్తులు అంటే నీకు బాగా ఇష్టమైన వ్యక్తులు ఎవరో చెప్పు, ఎవరిని చూడాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆ వ్యక్తికి ఎవరు ఇష్టమో, ఎవరు ప్రేమగా ఉంటారో, ఎవరిని ఇది చేస్తారో వాళ్ళు వాళ్ళని అడుగుతూ ఉంటారు ఏమనంటే నాకు ఫలానా వ్యక్తిని నేను చూడాలయ్యా, నా కళ్ళు ఓపెన్ అవగానే నేను వాళ్ళని చూడాలి అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తారంటే డాక్టర్స్ వారికి ఇష్టమైన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ ఎదురు పెడతారనమాట. ఆ కళ్ళు ఓపెన్ చేయగానే వాళ్ళ కళ్ళు కనపడగానే వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం పరవశిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ప్రియదేవుని బిడ్డలారా, నాకు ఆ యొక్క విషయాన్ని నేను చదువుతున్నప్పుడు నేను చాలా సంతోషించా. ఏంటంటే పుట్టుక నుంచి కళ్ళు లేవు, తను ఎలా ఉంటాడో తనకు తెలియదు, తన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, తన తోబుట్టులు ఎవరో తనకు తెలియదు. అన్ని రోజులు రోడ్డు ప్రక్కన ఉన్నాడు కదా, ఈ లోకం ఎలా ఉంటుందో తెలియదు. సహజంగా మనిషి యొక్క లక్షణం ఏంటంటే, మనిషి యొక్క కోరిక ఏంటంటే, స్వభావ సిద్ధంగా కోరుకున్నది ఏంటంటే, నేను కళ్ళు తెరవగానే ఈ లోకాన్ని చూడాలనో, తను తను చూసుకోవాలనో, తన తన యొక్క తల్లిదండ్రులను చూసుకోవాలనో ఎంతోమంది కోరుకుంటారు, ఆశపడుతుంటారు. కానీ ఆ గుడ్డి వ్యక్తి, పుట్టుకు నుంచి గుడ్డివాడికి బ్రతికిన ఆ వ్యక్తి తన కళ్ళతో ఈ లోకానికి రక్షకుడైన, ఈ లోకానికి వెలుగైన యేసయ్యను చూడాలనుకుంటున్నాడు. అంతకాలం చీకటిలో బ్రతికాడు కదా, అంతకాలం చీకటే తెలుసు తనకు కదా, ఆ చీకటే ఉన్నవాడు. ఒక్కసారి ఈ లోకంలో ఎంత వెలుగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుందని చూడాలనుకున్నవాడు, అవేమి చూడకుండా లోకానికి వెలుగైన రక్షకుడిని నా కళ్ళుతో చూడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కరుణించి దేవుడు ఆ గుడ్డివాడి కోరికను తీర్చాడు. గట్టిగా చప్పలు కొడితే ఏమని అయిపోతుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పటి వరకు గుడ్డితనంలో బ్రతికాడు, అప్పటి వరకు చీకట్లోనే బ్రతికాడు. ఈ లోకపరమైన కళ్ళు తనకు లేవు, ఈ లోకపరమైన అందాలు తను చూడలేదు. కానీ ఆ గుడ్డివాడు ఎంత జ్ఞానవంతుడో, ఆ గుడ్డితనంలోనే బ్రతకాలి, అంధకారంలో బ్రతకాలి అనుకోలేదు. కానీ లోకరక్షకుడైన యేసయ్యను చూడాలని, తన జీవితాన్ని వెలిగించగలిగిన గొప్ప దేవుణ్ణి చూడాలని, తన పాపాలను పరిహరించే గొప్ప రక్షకుడిని చూడాలని, తన కోసం నిత్య జీవాన్ని అనుగ్రహించే యేసయ్యను చూడాలని ఆ గుడ్డివాడు అడుగుతున్నప్పుడు దేవుడు కరుణించి ఆయన ఆశను తీర్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంటే తను ఏదైతే అడుగుతున్నాడో, ఏది కావాలని అడిగాడో అది అనుగ్రహించి పంపించాడో. దేవుని కనికరం ఆ గుడ్డి వ్యక్తి మీదకి వచ్చినప్పుడు తన కళ్ళు తెరవబడినాయి. హల్లెలూయా. అంధకారం తొలగిపోయింది, చీకటి తొలగిపోయింది, పాపం తొలగిపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన వెలుగును చూస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొడు దేవుని మైపరుద్దాం. హల్లెలూయా. తన స్థితిగతులు మారిపోయినాయి, తన పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు వరకు గుడ్డివాడిగా బ్రతికాడు, రోడ్డు ప్రక్కన అడుక్కునేవాడుగా ఉన్నాడు, ఇప్పుడు అడుక్కుంటాడా అండి చెప్పండి, మీరు చెప్పండి, అడుక్కుంటాడా, అడుక్కుంటున్నాడా? ఎందుకు అడుక్కోడండి, కళ్ళు చేసినాయి. ఇప్పుడు అంతకుముందు కళ్ళు లేవు, కానీ దేవుని యొక్క కనికరం తన కళ్ళు ఓపెన్ చేసినాయి. హల్లెలూయా. అందుకనే తన స్థితిగతులు మారిపోయినాయి, తన పరిస్థితులు మారిపోయినాయి. అడుక్కోవట్లేదండి, ఇక ఎవరి మీద ఆధారపడట్లేదండి, యేసును వెంబడించడం ప్రారంభించాడు. గట్టిగా చెప్పలు కొడితే ఏమైపోతుందా. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ ఆత్మీయ అంధకారంలో బ్రతుకుతున్నావా, ఆయనకు గుడ్లు కానీ ఈ లోకపరమైన కళ్ళు లేవు, కానీ ఆయన ఆత్మ నేత్రాలు తెరిచి ఉన్నాడు, దేవాది దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడు, తన వెలుగులోనికి ఆయన నడిపించబడ్డాడు యేసయ్య కృప ద్వారా, ఆయన కనికరం ద్వారా. ఈరోజు ఇంకా పాపంలోనే కోరుకుంటున్నావా, పాపంలోనే ఉంటున్నావా, ఈరోజు మందిరంలోనికే వస్తున్నావు కానీ నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడలేదా, ఆత్మీయ అంధత్వంలో బ్రతుకుతున్నావా, ఆత్మీయ అంధకారంలో జీవిస్తున్నావా, పాపంలోనే జీవిస్తున్నావా, ఆ రోత బ్రతుకులోనే బ్రతుకుతున్నావా? అందుకని ఇంకా నీ మీద శాపం మేలుబడి చేస్తుందేమో, అందుకని నీ కుటుంబం మీద ఈ రోజున శాపం మేలుబడి చేస్తుందేమో, అందుకనే శాంతి సమాధానం లేని బ్రతుకులో మీరు బ్రతుకుతున్నారేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో దేవాది దేవుని సన్నిధికి నువ్వు చేరి అయ్యా నన్ను కనికరించు,
ఈ యొక్క ఆధ్యాత్మిక అంధత్వంలో నేను బ్రతకడానికి వెళ్ళలేదు. నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నీకోసం నేను బ్రతుకుతాను, నీకోసం నేను జీవిస్తాను, నీకోసమే నేను మరణిస్తాను ప్రభా. నా ఊపిరి ఉన్నంత వరకు ప్రభా అయ్యా నా ప్రాణాన్ని నీకే నేను అర్పించుకుంటాను ప్రభా. నీకోసమే నేను జీవించాలని కోరుకుంటున్నాను ప్రభా. నా స్థితిగతులను మార్చు, నా పరిస్థితులను మార్చు అని నువ్వు అడగగలిగితే దేవాది దేవుడు నీ యొక్క ఆత్మీయ నేత్రాలను కూడా ఓపెన్ చేయగలిగిన గొప్ప దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏ యొక్క అంధకారం నీకు కళ్ళకు పట్టి ఉందో, ఏ యొక్క ఆధ్యాత్మిక అంధత్వంలో నువ్వు బ్రతుకుతున్నావో, ఈ రోజున యేసును చూడలేకుండా మందిరంలోనే ఉంటున్నావు, ఈ రోజున ఆరాధనే చేస్తున్నావు, ఈ రోజున పాటలే పాడుతున్నావు, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉన్నావు, బైబిల్ చదువుతున్న వ్యక్తిగానే ఉన్నావు, కానీ ఆధ్యాత్మిక అంధకారంలో నువ్వు బ్రతుకుతున్నావేమో. క్రీస్తుని చూడలేని వాడుగా, యేసుని చూడలేని వాడుగా, రక్షకుణ్ణి వెంబడించలేని వ్యక్తిగా, రక్షకుణ్ణి ఆరాధించలేని వ్యక్తిగా, రక్షకుణ్ణి స్తుతించలేని వ్యక్తిగా, రక్షకుణ్ణి చూడలేని వ్యక్తిగా ఇంకా నువ్వు బ్రతుకుతూ ఉన్నావేమో. ఇంకా చీకటి అంధకారంలోనే బ్రతుకుతున్నావా? అవునండి. యేసును ఎవరైతే చూడకుండా ఉంటారో, యేసయ్యను యేసయ్యను ఎవరైతే మరి యేసును ఎవరైతే మరి ఆ ప్రత్యక్షతను చూడకుండా ఉంటారో, ఆ మహిమను ఎవరైతే చూడకుండా ఉంటారో, వారందరూ కూడా అంధకారంలో బ్రతుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుని చూడకుండా, ఆయనకు కళ్ళు లేకపోయినా కానీ యేసునే చూడాలని కోరుకున్నారు, కానీ లోకాన్ని ఆయన చూడడానికి ఇష్టపడలేదు. ప్రియ దైవ జనమ, ఈ రోజున యేసు దగ్గరికి వస్తున్నాను అంటున్నావు, మందిరంలోనే ఉంటున్నాను అంటున్నావు, దేవుని స్తుతిస్తానని ఉంటున్నావు, కానీ యేసుని చూడకుండా నీ నేత్రాలు లోకాన్ని చూస్తున్నాయా, పాపాన్ని చూస్తున్నాయా, ఈ లోకాన్ని వెంబడిస్తున్నాయా, లోక అంధకారంలో బ్రతుకుతున్నావా? ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున నువ్వు ఈరోజు దేవుని సన్నిధానంలోకి వచ్చి ఆయన కనికరాన్ని కోరుకుని, ఆయన కృపను కోరుకొని, ఈ యొక్క ఆధ్యాత్మిక అంధకారంలోంచి నన్ను విడిపించయ్యా, నా ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడాలి, నేను నిన్ను చూడాలి, నీ మహిమను చూడాలి, నీ ప్రత్యక్షతను చూడాలి, నన్ను కనికరించు ప్రభువా, నీ రాజ్యంలో నేను ఉండాలి ప్రభువా. భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ పాద పద్మముల పైన ఒరిగిపోవాలని నాకు ఆశ, అయ్యా నిత్య రాజ్యంలో నేను దేవదూతలతో పరిశుద్ధులతో కలిసి నేను ఆరాధించాలని ఆకాంక్ష. పాడుతున్నాం కానీ ఆయన చూడాలనుకుంటున్నావా? స్తుతిస్తున్నావు కానీ ఆయన చూడాలని, ఆయన ప్రత్యక్షతలోకి వెళ్ళాలని కోరుకుంటున్నావా? ఆయననే వెంబడించాలని కోరుకుంటున్నావా? ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్న, నీ జీవితాన్ని వెలిగించడానికి వచ్చిన రక్షకుడిని చూడాలని ఆశపడుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అన్ని సంవత్సరాలు ఈ లోకపరమైన కళ్ళు లేకపోయినా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక రక్షకుని చూడాలని ఒక ఆశతో ఆకాంక్షతో దేవాది దేవుని కోసం బ్రతికాడు గ్రుడ్డివాడు, ఆయననే చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏదైతే మన హృదయం ఆశిస్తుందో, ఏదైతే మన హృదయం తప్పిస్తుందో, ఏదైతే మనం చూడాలని ఆశపడతామో, దానినే మనకు దేవాది దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం నిండిన దాన్ని మట్టే నోరు మాట్లాడుతుంది అని సామెతల గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. తన హృదయం నిండా యేసును గూర్చిన ఆశ ఉన్నది కనుక, యేసును చూడాలనే తపన ఉంది కనుక, యేసును చేరుకోవాలనే ఆశ ఉన్నది కనుక, యేసు కొరకు జీవించాలనే ఒక తపన ఉంది కనుక, ప్రియ దేవుని బిడ్డలారా, నోరు తెరిచి యేసునే అడుగుతున్నాడు ఆయన, యేసునే చూడాలని కోరుకుంటున్నాడు ఆయన. నిన్నే నేను వెంబడిస్తాను ప్రభు అని అంటున్నాడు, నువ్వే నాకు కావాలి ప్రభు అని అంటున్నాడు, నీ రాజ్యమే నాకు కావాలని నేను కోరుకుంటున్నాడు. ప్రియ దైవ జనమా, ఈ రాత్రి ప్రభునితో మాట్లాడుతున్నాడు. దేవుని మందిరంలోనే ఉన్నావు, దేవుణ్ణి స్తుతించడానికి వచ్చావు, దేవుణ్ణి ఆరాధించడానికే వచ్చావు, కానీ ఈరోజు ఇంకా ఆధ్యాత్మిక అంధకారంలో బ్రతుకుతున్నావేమో, నీ మనోనేత్రాలు వెలిగించబడలేదేమో, ఇంకా అదే చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నావేమో, పాపాన్ని విడిచిపెట్టలేని స్థితిగా, లోకాన్ని మరి విడవలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఈ రాత్రి దేవుని సన్నిధానానికి చేరి, అయ్యా నన్ను క్షమించు, నన్ను కనికరించు, నీ కనుణ నాకు కావాలి ప్రభు అనంటే, యేసయ్యా నా నేత్రాలు తెరువు అనంటే, దేవాది దేవుడు ఈ రాత్రి దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ నేత్రాలు ఓపెన్ కాబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ నేత్రాలు తెరిచినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ఎవరిని చూడగలుగుతాం? యేసయ్యనే చూడగలుగుతాం. హల్లెలూయా. యేసును చూడాలని ఆశ ఉందా? యేసయ్య అన్ని నేత్రాలతో ఆయన చూడాలని ఆశ కలిగి తప్పిస్తున్నావా? అడిగితే ఈ రాత్రి నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, నన్ను కరుణించయ్యా, నేను ఇప్పటి వరకు నా నేత్రాలతో నేను చూడలేకపోయాను, మందిరంలోనే ఉన్నాను, నిన్ను స్తుతిస్తూనే ఉన్నాను, నీ వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నాను, కానీ నీ ప్రత్యక్షతను చూడలేకపోయా. అయ్యా ఆధ్యాత్మిక అంధకారం నన్ను అలుముకొని ఉంది, నిన్ను చూడని చీకటి, నిన్ను నాయా నాయన నిన్ను చూడలేని చీకటి నన్ను కమ్ముకొనుందయ్యా. నన్ను కనికరించి, నా ప్రతి పాపాన్ని క్షమించి, నా కళ్ళు ఓపెన్ చేయి,
నీ కరుణ నా మీదకి రావాలి, నీ కనికరం నా మీదకి రావాలి ప్రభు అని ఈ రాత్రి నువ్వు అడగగలిగితే నీ ఆత్మీయ నేత్రాలు కూడా తెరవబడతాయి, ఆ పరలోక మహిమను చూడగలుగుతావు, ఆ నిత్య రాజ్యాన్ని చేరుకోగలుగుతావు, ఆయన నిత్య రాజ్యంలో నీతి సూర్యుడైన దేవాది దేవుడు నువ్వు చూడగలుగుతావు. ఆ కృప నాకు ఇవ్వు ప్రభు అని ఈ రాత్రి సమయంలో అడగగలుగుతావా? నీ దయ నాకు కావాలి, నీ కనికరం నాకు కావాలి యేసయ్యా, కృపను చూపు. అవును, దేవుని కనికరం, దేవుని కరుణ. ఇదిగో దావీదు మీదకి వచ్చినప్పుడు ఇదిగో శత్రువులు మరలి వెళ్ళిపోయారు, శత్రువులు నాశనపరచబడ్డారు. ఇదిగో దేవుని కనికరం ఆ సుంకర మీదకి వచ్చినప్పుడు ఆయన నీతిమంతుడిగా మార్చబడ్డాడు, పాపిగా ఉన్నవాడు నీతిమంతుడిగా మార్చబడ్డాడు. ఇదిగో దేవుని కనికరం, ఇదిగో ఆ గుడ్డి వ్యక్తి మీదకి వచ్చినప్పుడు పుట్టుక నుంచి గుడ్డివాడిగా ఉన్న ఆ యొక్క గుడ్డివాని యొక్క కనులు తెరవబడినాయి, ఆయన స్థితి మారిపోయినాయి, ఆయన పరిస్థితులు మారిపోయినాయి. ఈ రోజు నీ స్థితిగతులు కూడా మార్చబోతున్నాడు ఆయన, నీ పరిస్థితులు కూడా ఆయన మార్చబోతున్నాడు. ఇప్పుడే ఆయన కనికరం కోరుకుంటావా? ఆయన దయ రావాలని కోరుకుంటావా? ఈ రోజున దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడగలుగుతావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుతావా? ఇదిగో పశ్చాత్తాప ప్రార్థన దేవుని కనికరాన్ని తీసుకొని వచ్చింది దావీదు మీదకి, ఆయన కృపను తీసుకొని వచ్చింది, ఆయన పరిస్థితులు మార్చి వేసింది. నీ శత్రువులు నీ నుంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నావా? ఆ శత్రు సమూహాలు లయపరచబడాలని కోరుకుంటున్నావా? నేను వెంటాడుతున్న శోధన, బాధ, అప్పులు, అనారోగ్యం తొలగిపోవాలని కోరుకుంటున్నావా? అయితే దేవుని కనికరం రావాలంటే నిన్ను నువ్వు పశ్చాత్తాపడు, దేవుని సన్నిధానం కన్నీటి తడుగు, నీ ప్రతి పాపాన్ని ఒప్పుకో దేవుని సన్నిధానంలో, ప్రతి పాపాన్ని ఒప్పుకో నీ దేవుని యొక్క సన్నిధానంలో. నోరు తెరవగలుగుతావా? నోరు తెరవగలుగుతావా? పశ్చాత్తాపడతావా? ఈ రోజు నీ పరిస్థితులు ఎందుకు అస్తవ్యస్తంగా మారిపోయినాయి? ఎందుకని ఈ రోజున తారుమారు అయిపోయినాయి? ఎందుకని ఈ రోజున ఈ అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి? ఎందుకని ఈ రోజున ఒకప్పుడు మంచిగా సాగిన నీ కుటుంబం ఎందుకని ఈ రోజున శోధనల పాలైపోయింది? ఎందుకని ఈ రోజున అనారోగ్యాలు పాలైపోయావు? ఎందుకని నెమ్మది లేకుండా అయిపోయినాయి? ఎందుకని ఆర్థిక పోరాటాలు నీ జీవితంలో? ఏ రోజున ఎందుకని దేవుని బిడ్డలారా, ఎందుకనంటే నువ్వు చేసిన పాపమేనేమో, నేను ఈ రోజున దేవునికి వ్యతిరేకంగా నడిచిన నడకేనేమో, దేవుని సన్నిధానంలో ఒప్పుకోగలుగుతావా? ఏదా నన్ను కరుణీకరించు, కృప చూపని దావీదు వలె పశ్చాత్తాపడగలుగుతావా? పశ్చాత్తాపడగలుగుతావా? కన్నీటితో అడుగు. నీ పరిస్థితులు మార్చబోతున్నాడు దేవుడు, నీకున్న శోధన తీసివేయబోతున్నాడు దేవాది దేవుడు, నిన్ను వెంటాడుతున్న శత్రు కాడిని విరగొట్టబోతున్నాడు దేవాది దేవుడు, నీ శత్రు మరలి వెళ్ళిపోతున్నాడు, నిన్ను నాశనం చేయడానికి వచ్చిన శత్రువు, నీ కుటుంబాన్ని పాడు చేయడానికి వచ్చిన శత్రువు, నీ శరీరంలో రోగాన్ని కలిగజేసి నీ జీవితాన్ని పాడు చేయాలని వచ్చిన శత్రువు, ఇదిగో నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని వచ్చిన శత్రువు, జీవితాన్ని నాశనం చేయాలని వచ్చిన శత్రువు మరలి వెళ్ళిపోబోతున్నాడు, శత్రువు తొలగిపోబోతున్నాడు. ఈ అవసరతతో ఈ స్థలంలో నువ్వు నిలబడున్నావు, ఈ అక్కరతో ఈ స్థలంలోకి వచ్చి నువ్వు ప్రార్థిస్తున్నావు. ఏ అనారోగ్యము నిన్ను బలహీనపరిచింది, ఏ చేతబడి క్రియలు నిన్ను బలహీనపరిచాయి, ఏ దురాత్మ నిన్ను బలహీనపరుస్తున్నది, ఏ చీకటి నిన్ను ఆవరించినది, ఇదిగో నీ మీదకు దేవుని కనికరము రాబోతూ ఉన్నది. వారి మీద ఆయన కనికరపడి కుంటివారిని బాగు చేశాడు, మూగవారిని బాగు చేశాడు, ఊచ కాలు గలవారిని స్వస్థపరిచాడు, చాంద్ర రోగులను స్వస్థపరిచాడు, శరీర బలహీనతలను తొలగించాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. దైవ జనాగమా, ఆయన కనికరము వస్తూ వస్తూ స్వస్థతను తీసుకొస్తుంది, ఆయన కనికరము వస్తూ వస్తూ ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ఆయన కనికరమును పొందుకున్నప్పుడు నీ మీదకు రేపబడిన ప్రతి శత్రువు యొక్క కాడి విరగబడుతున్నది, విరగొట్టబోతున్నాడు దేవుడు. నీ అప్పు కాడి విరిగిపోతున్నది, నీ రోగపు కాడి విరిగిపోతున్నది. ఈ వ్యాధితో ఈ స్థలంలో బాధపడుతూ వచ్చావు, చాలా బాధతో వచ్చావు, చాలా వేదనతో వచ్చావు, దేవుడు నిన్ను ముట్టుకుంటాడని వచ్చావు. ఇదిగో దేవుడు నిన్ను తాకబోతూ ఉన్నాడు, దేవుడు నిన్ను తాకబోతూ ఉన్నాడు. ఆ యొక్క గుడ్డివాడిని తాకి బాగు చేసిన యేసయ్య, ఓ దావీదు జీవితంలో శత్రువులను పారద్రోలినటువంటి యేసయ్య, ఓ సుంకరి ప్రార్థన విని ఆయన సన్నిధిని చేర్చుకున్నటువంటి యేసయ్య, ఈ రాత్రి నీ మొర్ర వినబోతూ ఉన్నాడు. ఈ లైవ్లో ఉన్నటువంటి దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కూడా తాకుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని హస్తము నీ మీద కూడా వస్తా ఉన్నది, అనేక అద్భుతములు రాత్రి నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. అదుగో నీ క్యాన్సర్ వ్యాధిని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు,
అదిగో నీ పక్ష వాయువుని దేవుడు తీసివేయబోతూ ఉన్నాడు. నీ కిడ్నీ సమస్యల నుంచి నిన్ను విడుదల చేయబోతూ ఉన్నాడు. నీ గర్భ సంచిని దేవుడు తాకి బాగు చేసి నీ గర్భాన్ని తెరబోతూ ఉన్నాడు. నీ గుండె బలహీనతను తొలగించి నీకు స్వస్థత ఇవ్వబోతూ ఉన్నాడు. నీ లివర్ ఇన్ఫెక్షన్ నుంచి నీకు విడుదల పోతా ఉన్నాడు. నీ యొక్క షుగర్ నుంచి నీకు విడుదల పోతా ఉన్నాడు. ఇప్పుడు నీ అప్పు కార్డు నుంచి నీకు విడుదల పోతూ ఉన్నాడు. ఐ ప్రేయింగ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధాత్ముడు తాగుతున్నాడు, నీ దేహమును తాగుతున్నాడు. స్వస్థతలు జరుగుతున్నాయి, క్యాన్సర్ తొలగుతున్నది, రోగములు తొలగుతున్నాయి, వ్యాధులు తొలగుతున్నాయి, పక్షవాయువు తొలగిపోతుంది, హెచ్ఐవి కణాలు కానిపోతున్నాయి. ఓ నీ కిడ్నీలను పరిశుద్ధాత్మ దేవుడు నూతనపరుస్తున్నాడు. హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ గర్భమును దేవుడు తాకుతున్నాడు. నీ మృతతుల్యమైన గర్భము ఇప్పుడే జీవాత్మ కలిగిన గర్భముగా మారుతున్నది. ఓ యేసు క్రీస్తు నామములో అద్భుతము జరుగునుగాక, 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 జరుగునుగాక. నిన్ను వెంబడించిన శత్రువు పారిపోతున్నాడు. ఓ యేసయ్య బలమును తాకుతున్నది, యేసయ్య స్వస్థత నిన్ను చేకూరుతున్నది. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తాకండి ప్రభువా బిడ్డను, తలను, కాళ్ళను, కీళ్ళను, చేతులను, ప్రేగులను, కిడ్నీలను, లివర్ను, గుండెను, సమస్తము అవయవములను ఇప్పుడు తాకబడునుగాక. బలహీనమైన ప్రదేశములు స్వస్థత పొందుకునుగాక. ఇప్పుడే గృహము లేని వారికి గృహము కలుగునుగాక, ఉద్యోగము లేని వారికి ఉద్యోగము కలుగునుగాక, వివాహము కాని వారికి వివాహము జరుగునుగాక, గర్భఫలములు లేని వారికి గర్భఫలములు పొందుకునుగాక. ఇప్పుడే ప్రతి చీకటి మీ దేహము నుంచి వెళ్ళిపోవును గాక, ఆరోగ్యము కలుగు చేయబడును గాక. అద్భుతమైన స్వస్థత పొందుకొని తిరిగి వెళుతున్నారు మీరు. ఏళ్ల తరబడి శాపం అది కొట్టివేయబడుతున్నది. యేసు నామములో కొట్టివేయబడుతున్నది గాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, నేను బిడ్డల కొరకు మేము ప్రార్థించినప్పుడు మీరు వారిని తాకారు. మీకు స్తోత్రాలు. అద్భుతమైనటువంటి స్వస్థతనిచ్చారు. మీకు వందనాలు. వారు పొందుకున్న స్వస్థతను బట్టి మీకు మహిమ కలగాలి. నీ నామానికి మహిమ తెచ్చుకుని మమ్మల్ని అందరినీ నీ ఆశీర్వాదపుతనే పొమ్మని యేసు నామమున ప్రార్థించి దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.